శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమ. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. గురు పౌర్ణమి అనగా ఇప్పుడున్నటువంటి జనరేషన్ వాళ్ళందరికీ కూడాను ముఖ్యంగా గుర్తుకొచ్చేది సాయిబాబా దేవాలయాలు. కానీ గురు పౌర్ణమి అంటే వ్యాస పూర్ణిమ అని అర్థం. అంటే వ్యాసుడు జన్మదినమే వ్యాస పూర్ణిమగా చేస్తూ ఉంటాం. మరి వ్యాస పూర్ణిమని గురు పౌర్ణమిగా ఎందుకు చేయాలి? మనకి మహాభారతం లాంటి దివ్యమైనటువంటి సందేశాన్ని రచింపజేసి మనకి భవిష్యత్ తరాలకి కావలసినటువంటి ఒక పవిత్రమైనటువంటి గ్రంథాన్ని మనకు అందించినటువంటి మహానుభావుడు వ్యాసుడు. వ్యాసుడు చెప్తూ ఉంటే గణపతి ఘంటం ఎక్కడ ఆగకుండా రాస్తూ ఉన్నారట మహాభారతం మొత్తం కూడా. అందుకనే ఆయన గురువుగా భావిస్తూ ఉంటాం. వేద వ్యాసుడు కాబట్టి ఆ రోజున గురు పౌర్ణమి చేయటం అనేది విశేషం. మరి గురు పౌర్ణమి కదా, ఏ దేవాలయాలకు వెళ్ళాలి, ఎవరికి పూజ చేయాలి అనేటువంటిది ఒక చాలామందికి ఉండేటువంటి సమస్య. ముందుగా మనకి కృష్ణం వందే జగద్గురుం అని చెప్పి చెబుతూ ఉంటాం మనం. కృష్ణుడే జగత్తు మొత్తానికి గురువు. అలాగే మనకి విజ్ఞానాన్ని పంచినటువంటి ప్రతి ఒక్కరూ కూడా గురువుతోనే సమానం. ముఖ్యంగా మనం ఇవాళ రోజున ఒక ఉద్యోగం చేసుకుంటున్నాం, కానీ లేదంటే ఒక వ్యాపారం చేసుకుంటున్నా దాంట్లో నైపుణ్యత కలగజేసేంత స్థాయికి మనకి ఆ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి ప్రతి ఒక్కరూ కూడాను గురువులు. అలాగే జగద్గురు ఆదిశంకరాచార్య, అలాగే మనకి మేధా దక్షిణామూర్తి కూడాను జగద్గురువులే. జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి గురువుల్లో మేధా దక్షిణామూర్తి, ఆ పేరులోనే ఉంది. మేధ అంటే దక్షిణామూర్తి యొక్క భార్య. కాబట్టి మేధస్సులో ఎలాంటి జ్ఞానం కావాలో అలాంటి జ్ఞానాన్ని కలుగు చేసేటువంటి వారు కూడా మేధా దక్షిణామూర్తి. అలాగే దత్తాత్రేయ స్వరూపం, బ్రహ్మ విష్ణు శివాత్మక స్వరూపం, త్రిమూర్తి ఆత్మక స్వరూపమే దత్తాత్రేయ స్వామివారు. అలాగే మనకి బడిలో పాఠం చెప్పినటువంటి గురువుగారు కావచ్చు, బడిలో అమ్మ దగ్గర పెట్టుకొని మనకి పాఠాన్ని నేర్పించినటువంటి తల్లి కావచ్చు, అలాగే బుడిబుడి అడుగులు వేసే సమయంలో మన వేలు పట్టుకొని జీవితాన్ని ఇలా నడపాలి ఇలా నడవాలి అని చెప్పి నేర్పించేటువంటి మొట్టమొదటి గురువు ఎవరు అంటే తండ్రి. అందుకనే అక్షరాభ్యాసం చేయించేటప్పుడు ఓం నమ శివాయ సిద్ధన్ నమ అని చెప్పి రాయించేది కూడా తండ్రితోనే రాయిస్తారు. అంటే ఆది గురువు తండ్రి. వీళ్ళందరూ కూడా గురువులే. మరి మరి సాయిబాబా గుడికి దేనికి వెళ్తున్నాం? ఆ దేవాలయ ఆచారమే కానీ వ్యాస పూర్ణిమకి సాయిబాబా దేవాలయాలకి ఏ రకమైనటువంటి సంబంధము లేదు అనేది నిక్కచ్చిగా చెప్పవచ్చు. ముందు ఎవరి గురించి అయితే వ్యాస పూర్ణిమ అంటే ఈ గురు పౌర్ణిమ అనేటువంటిది వచ్చిందో వారిని కొలవాలి కదా, వారిని గుర్తు చేసుకోవాలి కదా. మరి గురు పౌర్ణమి అంటే వేదవ్యాసుడు పుట్టినటువంటి రోజు వ్యాస పూర్ణిమ అనేటువంటి సంగతి మనలో ఎంతమందికి తెలిసి చెప్పండి? గురు పౌర్ణమి కాదు వ్యాస పూర్ణిమ అని చెప్పి మీ పుస్తకాల్లో రాసుకోండి, మీ పిల్లలకు నేర్పించండి. వ్యాసుడు అనేటువంటి ఒక మహర్షి మనకు మహాభారతాన్ని అందించాడు, అనేక గ్రంథాన్ని అందించాడు. ఆయన జన్మదినాన్ని గురు పౌర్ణిమగా చేయాలి అనేటువంటి ఒక జ్ఞానాన్ని మన పిల్లలకు తెలియజేయండి. ముఖ్యంగా గురు పౌర్ణిమ అనగానే పొలోమంటూ వెళ్ళిపోతూ ఉంటారు గుళ్ళకి. అలాగే తండ్రికి పూజ చేయటం కూడా నేర్పించండి. తండ్రే కదా మనకు ఆది గురువు. వ్యాసుల వారికి, తండ్రికి, విద్య నేర్పిన గురువుకి, అలాగే ఎవరైతే జగద్గురువులు అని చెప్పుకుంటూ ఉన్నామో ఆదిశంకరాచార్య స్వామి వారికి, లేదా మేధా దక్షిణామూర్తి స్వామి వారికి, లేదా మహా శ్రీకృష్ణ పరమాత్మ కృష్ణం వందే జగద్గురుం కాబట్టి కృష్ణుడికి, ఇలాంటి వారికి పూజ చేయాలి. మనం ఇవన్నీ మర్చిపోతూనే ఉన్నాం. మనకే తెలియదు మన భవిష్యత్ తరాలకి ఏమందిస్తాం, ఏం తెలియజేస్తాం మనం. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, గురు పౌర్ణిమ గురు పౌర్ణిమ కాదు వ్యాస పూర్ణిమ. మనకి గురువుగా భావిస్తున్నటువంటి వేదవ్యాసుల వారు పుట్టినటువంటి జన్మదినం కాబట్టి అదే వ్యాస పూర్ణిమగా చేసుకుంటూ ఉన్నాం. ఇలాంటి వ్యాస పూర్ణిమ రోజున ఏదైనా మంత్రం ఇవ్వండి గురువుగారు, చక్కగా గురువు గారి అనుగ్రహం కలిగేట్టుగా మాకు అని చెప్పి చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు కామెంట్స్ రూపంలో. మొట్టమొదటిగా గురువుని ఎప్పుడైతే గురువు గారు ఉంటారో వారిని గౌరవించడం నేర్చుకోవాలి. అందుకనే బుద్ధులు ఉంటాయి. ఎలా ఉంటాయంటే స్వబుద్ధి సుఖంచేవా పరబుద్ధిర్వినాశక స్త్రీబుద్ధి ప్రళయాంతక గురుబుద్ధిర్ విశేషత అనేటువంటి శాస్త్రం ఉంది. గురువుగారి అనుగ్రహం మన మీద కలిగితే చాలు, తప్పనిసరిగా ఆ యొక్క సకల జ్ఞానాలు కూడా మనకి ప్రసాదింపబడతాయి ఆయన అనుగ్రహం ద్వారా. కాబట్టి గురువు గారిని ప్రసన్నం చేసుకోవాలి. ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి గురువు గారిని గుర్తు చేసుకుంటాం, ఆయనకు నమస్కారం చేసుకుంటాం, ఆయన దగ్గరికి వెళ్ళి పట్టు పీతాంబరాలు పెట్టేస్తాం. ఆ ఒక్కరోజు ఆయన చూసి ఆయన గౌరవిస్తే సరిపోతుందా? అందుకనే ఏ మంత్రమైనా, ఏ పూజ అయినా, ఏ పదమైనా, ఏ మాట అయినా పొద్దున లేచినప్పటి నుంచి కూడాను గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అనేటువంటి శ్లోకం మీ పిల్లలకు కూడా నేర్పించండి. గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే సాక్షాత్ పరబ్రహ్మ ఈ యొక్క స్వభావాన్ని మన పిల్లలకు మనం నేర్పించగలిగితే గురువుల పట్ల గౌరవంగా ఉంటాం. అంతేకాకుండా ఇంకొక ముఖ్య సూచన ఏంటంటే స్కూల్లో పిల్లల్ని మాస్టర్ కొట్టకూడదు, తిట్టకూడదు. తిడితే మనం పోయి పంచాయతీ పెడతాం. ప్రిన్సిపల్ దగ్గర కూర్చోబెట్టి మాస్టర్ నిల్చొని ఉంటాడు, మనము మన పిల్లలు కుర్చీలో కూర్చొని ఉంటాము. అతన్ని పిల్లల ముందు దండిస్తూ ఉంటే అతనంటే భయం ఎట్లా ఉంటుంది, భక్తి ఎట్లా ఉంటుంది పిల్లలకి? ముఖ్యంగా ఉపాధ్యాయులను గౌరవించడం నేర్చుకోవాలి, గురువులను గౌరవించడం నేర్చుకోవాలి. గురు పౌర్ణమి రోజున మీకు అవకాశం ఉన్నటువంటి మీ గురువుగారి దగ్గరికి వెళ్ళండి, లేదా ఏదైనా దేవాలయంలో ఉండేటువంటి పురోహితుల వారి దగ్గరికి వెళ్ళండి. అంటే వారి దగ్గరికి వెళ్ళి మీరు మంచి రోజు చెప్పించుకుంటుంటారు, మంచి కార్యక్రమాలు చేయించుకుంటుంటారు, వివాహ శుభకార్యాలు. వారు కూడా గురువే మీకు. అలాంటి వారికి కనీసం పాదపూజ చేసి ఒక వస్త్రమో మీకు చేతనైన దక్షిణం వారి చేతులు పెట్టి వారి దగ్గర ఆశీస్సులు తీసుకోండి. తప్పనిసరిగా గురుదేవుల అనుగ్రహం కలిగితే వ్యాస మహర్షుల వారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మీకు కలుగుతుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం. కాబట్టి తండ్రికి, గురుదేవులకి, దక్షిణామూర్తి వారికి, వ్యాసుల వారికి, కృష్ణుల వారికి వీళ్ళల్లో ఎవరికైనా పూజ చేయవచ్చు. వారితో పాటు దత్తాత్రేయ స్వామి వారికి కూడా పూజ చేయవచ్చు. దత్తాత్రేయ స్వామి వారికి పూజ చేయాలి, ఎలా చేయాలి అనుకుంటే నిత్యం మనం ఏదైతే ఇంట్లో పూజ చేసుకుంటామో వారినే గురువుగా తలుచుకొని పూజ చేసుకోవాలి. అందుకని గురువుకి చాలా విశేషమైనటువంటి స్థానం ఉంటుందండి. మనం పుష్కరాల్లో వెళ్ళి పిండ ప్రదానం చేస్తూ ఉంటాం. అలాగే మోక్షనారాయణ వరి అని చెప్పి పితృదోషాలు ఉన్నటువంటి వాళ్ళకి పిండ ప్రదానం చేస్తూ ఉంటాం. దాంట్లో మనకు చదువు చెప్పినటువంటి గురువుగారు చనిపోయి ఉన్నా వారికి కూడా పిండ ప్రదానం చేయమనే శాస్త్రం చెప్తూ ఉంది. అలాంటి విశేషమైనటువంటి స్థానమే గురుస్థానం. కాబట్టి వ్యాస పూర్ణిమ రోజున తప్పనిసరిగా గురువుకు పూజ చేయండి. మంత్రం ఏదైనా కావాలి అనుకుంటే ఇందాక చెప్పాను కదా, గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నువ్వు చదువుకున్నటువంటి ప్రతి చదువు, ప్రతి అక్షరం, ప్రతి వాక్యం, ప్రతి మంత్రం, ప్రతి పదం అన్నీ కూడా గురుదేవుల అనుగ్రహంతోనే నీకు సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అనేటువంటి శ్లోకాన్ని చదువుకోండి. అలాగే ఓం హ్రీం ద్రాం దత్తాత్రేయాయ నమః ఈ మంత్రాన్ని కూడా స్మరించుకోవచ్చు. చక్కగా ఉదయం సాయంత్ర వేళలో దత్తాత్రేయ స్వామి వారిని తప్పనిసరిగా స్మరిస్తే దత్తుడు గురు రూపంలో మీకు తప్పనిసరిగా దర్శనమిస్తూ ఉంటాడు, మీతో తోడుగా ఉంటాడు. కాబట్టి ఈ విధంగా గురు పౌర్ణిమ, వ్యాస పూర్ణిమ జరుపుకోండి. దయచేసి ఇదే ఆచారాన్ని మీ పిల్లలకు అందించండి. మీ పిల్లల దగ్గర నుంచి భవిష్యత్ తరాలకు వెళ్ళేలా చూడండి. గురు పౌర్ణిమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ శివసుధీర్ శర్మ. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.